నీలా కోడి కూడా పొద్దునే అరుస్తుందనే ఆదివారం కూరైపోతుంది. అచ్చో ఇవాళ కూడా 8 అయ్యింది. 7 గంటల అలారం మిస్ అయ్యాను. అందుకే నేను నేను మిస్ మిస్ అమ్మ అనేది. ఏయ్ నార్మీ, మోగడం వరకే నీ పని, ఎక్కువ చేయకు. టైంకి నిద్ర లేవడం నీ డ్యూటీ, నా డ్యూటీ నేను సరిగానే చేస్తున్నా. మరి నువ్వు నీతో వాదిస్తూ ఉంటే ఉన్న టైం కూడా వేస్ట్. టైం చూపించే క్లాక్ ని పట్టుకుని టైం వేస్ట్ అంటున్నా, యూఆర్ క్రేజీ మిస్ అమ్మ. పొద్దున్నే ఎవరైనా నీ ముఖం చూస్తే అదృష్టం వాళ్ళది అంటే ఇప్పుడు నాది. ఓర్ దీని ఆశలు, దీని ఎవరు పెళ్లి చేసుకుంటారో గాని వాడే ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడే. ఈ ఆడపిల్లలు అద్దం ముందు బాత్రూమ్ లో స్పెండ్ చేసే టైం వేరే వాటి మీద పెడితే వాళ్ళ లైఫ్ లో మిరాకిల్ జరుగుతాయి. అమ్మాయి అమెరికా సంబంధం విషయం ఏమైంది? ఆ బ్రోకర్ ఏదైనా చెప్పాడా లేదా? ఏదో మంచి సంబంధం ఉంది, ఈ రోజు వస్తానన్నాడు. ఇంకా 2 ఇడ్లీలు తినండి. చాలు, ఎన్ని తినను? అమ్మాయి లేచిందా? లేచింది, ఈ పాటికే రెడీ అవ్వాలి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ తల్లి. కూర్చో, అమ్మాయి కూడా టిఫిన్ పెట్టవే. అబ్బా ఇవాళ కూడా ఇడ్లీయేనా? ప్రతిరోజు దోశలు పూరీలు, రేపు పెళ్లి చేసుకుని పోయి దగ్గర కూడా ఇలాగే చేస్తావా? అబ్బా చూడండి డాడీ, నాకు ఇడ్లీ వద్దు పెళ్లి వద్దు. చూడమ్మా, నీకు అమెరికాలో మంచి సంబంధం చూస్తున్నావు. అమెరికాలో నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తతో సంతోషంగా ఉంటే. నా ఫ్రెండ్ సుజాత కూతురు కూడా అమెరికాలో సంతోషంగా ఉంది. అమెరికా వెళ్తేనే నేను సంతోషంగా ఉంటానా? నేను లేకుండా ఒంటరిగా మీరు సంతోషంగా ఉండగలరా? ఇది ఇంటర్నెట్ యుగమ్మా, ప్రతిరోజు వీడియో కాల్లో చూస్తాం, నీతో మాట్లాడుతూ ఉంటాం. ఇదిగో ఇంకా నీ షార్ట్ ఫిల్మ్లు, నీ పిచ్చి యాషాలు, ఏదైనా నీ పెళ్లి కుదిరేదాకే. సరే మీ ఇష్టం. ఏంటమ్మా ఈరోజు షూటింగ్ ఏం లేవా? ఉంది నాన్న. షార్ట్ ఫిల్మ్ పేరేంటి? మగువ డాడీ, ఇవాళ షూట్ స్టార్ట్ అవుతుంది. బాగుందే పేరు. అవును గుడ్. ఇవాళ నాకు షూటింగ్ లో అమ్మ నాన్న మధ్య సీన్లు ఉన్నాయి, నేను ప్రాక్టీస్ చేయాలి. మీరు నాకు హెల్ప్ చేస్తారా? నేమా, నేను ఒకటే డైలాగ్ చెప్తాను, జస్ట్ మీరు అలా నిలబడి ఉండండి. నువ్వు వేసే వేషాలు చాలక మమ్మల్ని కూడా చేయమంటావా? చెప్పు తల్లి, ఏం చేయమంటావు? నేను చెప్తూ ఉంటాను, మీకు ఏదనిపిస్తే అది రియాక్ట్ అవ్వండి, జస్ట్ నా ప్రాక్టీస్ కోసం. అమ్మా నూరా, మేము యాక్ట్ చేయడానికి రెడీ. అమ్మా ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? స్కూల్ చాలా దూరం ఉంది నాన్న, పొద్దునే 7 గంటలకు వెళ్తున్నాను, బస్సులో గంట ప్రయాణం, సాయంత్రం వచ్చేసరికి ఈ టైం అవుతుంది. అది మంచి స్కూల్ తల్లి. నువ్వు బాగా చదువుకోవాలమ్మా, అందుకే అక్కడ చేర్పించాము. మరి నాకు ఇష్టమైన డాన్స్ మిస్ అవుతున్నాను, టైం సరిపోవట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ సిచ్యుయేషన్ లో మీరు ఉంటే ఏం చేస్తారో మీరే చెప్పండి డాడీ. సరే మనం ఇల్లు మారిపోదామా తల్లి? అక్కడ మంచి డాన్స్ స్కూల్లో కూడా జాయిన్ చేస్తాను. ఐ లవ్ యు డాడీ. లవ్ యు మా. డాడీ మీకు ఆఫీస్ కి దూరం అవుతుంది కదా? నా కష్టం దే ఉంది తల్లి, మీ ఇష్టమే మా ఇష్టం. నువ్వు కష్టపడితే మేము ఆనందంగా ఎలా ఉంటాం తల్లి? సూపర్ డాడీ, సూపర్ మా, భలే చేశారు. నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదామా? ఆ సరే తల్లి. ఏమైంది తల్లి, ఏంటా టెన్షన్? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నాన్న, వాడెవడో నన్ను రోజు ఫాలో అవుతున్నాడమ్మా, ప్రేమిస్తున్నాడంట, ఎస్ చెప్పకపోతే యాసిడ్ పోసేస్తానంటున్నాడు ముఖం మీద. ఎవడే వాడు, నా బిడ్డని ఇలా భయపెట్టాడు? ఎవడమ్మా వాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయినా నేను డ్రాప్ చేస్తాను, పికప్ చేసుకుంటానమ్మా కాలేజీకి. నాకు చాలా భయంగా ఉంది నాన్న, వాడు ఏమైనా చేస్తాడేమో. ఈ కాలేజీ చదువులు మనకొద్దమ్మా, ఇంట్లోనే ఉండమ్మా. ఒక చిన్న పక్షి తన పిల్లల్ని కాపాడుకోవడానికి పెద్ద గద్దతో పోరాడుతుంది. ఆ పోకిరి నీ జోలికి వచ్చాడంటే ఈ డాడీ బ్యాడ్ ఎందుకు చూస్తాడు వాడు. మీ నాన్న రజనీకాంత్ అనుకుంటున్నాడే తల్లి. ఇంకా చాలమ్మా. డాడీ డాడీ డాడీ, ఒక్క సీన్ డాడీ ప్లీజ్. ఇంకో సీనా? సరే నేను డ్రెస్ చేంజ్ చేసుకో. సరే.
చిన్నప్పుడు మనం తిరుపతి కొండ ఎక్కుతుంటే పొరపాటున కాలు జారి కింద పడ్డాను. చిటికెడు రక్తం వచ్చింది. అప్పుడు నన్ను ఎత్తుకుని కొండ మొత్తం ఎక్కారు. కాలు కింద పెట్టనివ్వలేదు మళ్ళీ. అవన్నీ ఎందుకమ్మా? ఏంటి ఇదంతా? గారంగా పెంచుకున్న నిన్ను ఇలా చూస్తూ ఉంటే. నా కాళ్ళ మీద మీ అల్లుడు సిగరెట్లతో కాల్చిన మచ్చలు చూస్తే నువ్వేమైపోతావమ్మా? చిన్నప్పుడు నేను ప్రతిదానికి ఏడ్చేదాన్ని. నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని రోజు ఏదో ఒక బొమ్మ కొనిచ్చేవాళ్ళు. మరి కట్నం ఇచ్చి మరీ నన్ను బొమ్మలా ఎందుకు అమ్మేశావు నాన్న? అయ్యో అయ్యో, గొప్ప సంబంధం చేశాం, నువ్వు బాగుంటావనే కదమ్మా. మీ అమ్మాయి కుందనప్పు బొమ్మ అని ఎవరైనా అంటే చాలు దిష్టి తీయించేవాళ్ళు. ఇప్పుడు చూడండి, నీ కూతురు ఆ ఇంటి దిష్టి బొమ్మ అంటున్నారు. కొట్టి కొట్టి తరిమేశారు. వాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళు కాళ్ళు పడిపోను, నా బిడ్డను కొడతారా? వాళ్ళకి మనసేలా వచ్చిందమ్మా. ఊరుకో తల్లి, ఇంకా మేమున్నాం కదా, అంతా సర్దుకుంటుంది. నేను వచ్చే దారిలో రైల్వే ట్రాక్ దగ్గర ఆగాను, వంతెన దగ్గర ఆగాను, కానీ చావలేదు. ఎందుకంటే మిమ్మల్ని చూశాకే నా గుండె ఆగిపోవాలి. నాకు ప్రాణం పోసిన మీ దగ్గరే నా ప్రాణం పోవాలి, అందుకే వచ్చాను. అయినా అప్పటిదాకా అపురూపంగా నిస్వార్థంగా ప్రేమించే ప్రతి తల్లిదండ్రి పెళ్లి విషయంలో స్వార్థపరులై బరువు, ప్రతిష్ట, అమెరికా, డబ్బు అని ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు? గుండెల్లో పెట్టుకుని అపురూపంగా పెంచి ఎక్కడికో పంపించేస్తున్నారు. లేదు తల్లి, ఇంకా నేను ఎక్కడికి పంపను. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా, నువ్వు నా ప్రాణం. నాలుగేళ్లు పాలిచ్చి పెంచుకున్నానమ్మా, లేమ్మా నా బంగారం, లేమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న, ప్రాక్టీస్ చాలా బాగా జరిగింది. నేను షూట్ కి వెళ్తున్నా. జాగ్రత్త అమ్మా, ఈ రోజు ఇంట్లోనే ఉండవే. అమ్మా నువ్వు ఎక్కువ ఫీల్ అయినట్టున్నావు. సరే బాయ్ డాడీ, నేను షూటింగ్ కి వెళ్తున్నా. బాయ్ తల్లి. హలో. హలో సార్, మీరు కోరుకున్నట్టే ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి వచ్చింది సార్, ఇప్పుడే ఫోటో పట్టుకొని వస్తున్నాను. చూడు బాబు, ఈ ఎన్ఆర్ఐ సంబంధాలు ఏమీ వద్దు. అమ్మాయి ఆనందాన్ని కల్లారా చూసుకునేంత దూరంలో ఉండాలి. తనకి ఏదన్నా కష్టం వస్తే రాత్రికి బస్ ఎక్కితే పొద్దున్నే తన ఇంటి ముందు ఉండేటట్లో ఉండాలి. అలా ఇక్కడ ఏదైనా సంబంధాలు ఉంటే చూడు నాయన. సరే సార్, ఓకే, ఉంటా. ఆ ఉంటా. నీ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ని సిచ్యువేషన్ తగ్గట్టు వాడి బాగా సెట్ చేశావు మిస్ అమ్మ. దట్ ఈస్ మిస్ అమ్మ ద గ్రేట్ ప్రవళిక. పొద్దున్నే 7 గంటలకు కరెక్ట్గా మ్రోగు, లేదంటే డిప్ప పగులుద్ది. నేను ప్రతిరోజు కరెక్ట్గానే మ్రోగుతున్నాను, నువ్వే లేవడం లేదు. ఈరోజు నేను గాఢంగా నిద్రపోతానేమో. అల్లారం ముందు పెంచుకున్న కూతుర్ని ఎక్కడికో పంపించి ఇక్కడ వాళ్ళు ఒంటరిగా ఏడుస్తూ అక్కడ ఆ పిల్ల ఆనందంగా ఉంటే పర్లేదు. ఒకవేళ కట్టుకున్నవాడు మూర్ఖుడైతే ఆ కష్టం చెప్పుకోవడానికి అయిన వాళ్ళు ఎవరు దగ్గర లేక నువ్వు ఈరోజు నీ తల్లిదండ్రులకు ప్రాక్టికల్గా చెప్పిన తీరు, వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మారిన తీరు యాక్సెప్ట్ మిషన్. ఒసే, నీకు సెంటిమెంట్ సరిపోదే. అయినా నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా పోతే నీతో నేను కూడా అమెరికా వద్దామనుకున్నాను. ఇక వాగడం ఆపి పొద్దున్నే కరెక్ట్గా 7 గంటలకు మోగు. ఓకే, గుడ్ నైట్. హాయ్ అండి, నేను మీ సూపర్ శ్రీను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేకపోయి ఉంటే చేసుకోండి, పైన ఉన్న గంట బెల్ను కూడా నొక్కండి. ఎనీ క్యాస్టింగ్ అప్డేట్స్ కోసం, కొత్త వాళ్ళ కోసం నా రోపోస ఐడి ఎస్ఎస్ ఫన్ వరల్డ్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్ఎస్ ఫన్ వరల్డ్ని ఫాలో అవ్వండి. నా ఇన్స్టాలో పెడుతుంటే ఏమైనా క్యాస్టింగ్ కావాలి. థ్యాంక్ యూ అండి.